Audio jungle. Yes, hi VS. Welcome to Achievers Academy. This is Sri Ramchandra. APPSC నిర్వహించేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పరీక్షల్లో అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి జియాగ్రఫీ ఒక ముఖ్యమైన విభాగం జనరల్ స్టడీస్లో. అయితే ఇటీవల కాలంలో మారినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా భౌగోళికపరమైనటువంటి మార్పులు జరిగినటువంటి ఈ సందర్భంలో ఒకప్పుడు ఇండియన్ జియాగ్రఫీ, వరల్డ్ జియాగ్రఫీకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏపీపీఎస్సి ఇటీవల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి భౌగోళిక మార్పుల వల్ల అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఏపీ జియాగ్రఫీకి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సిలబస్లో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ జియాగ్రఫీని ప్రత్యేక దృష్టితో ఏపీపీఎస్సి పేర్కొనడం జరిగింది. అందువల్ల అభ్యర్థులందరూ కూడా ఇండియన్ జియాగ్రఫీ, ఓల్డ్ జియాగ్రఫీ చదివేటప్పుడు అంటే ముందుగా జియాగ్రఫీ కాన్సెప్ట్స్ చదువుతారు, బేసిక్ కాన్సెప్ట్స్, ఆ తర్వాత ఓల్డ్ జియాగ్రఫీ చదువుతారు, ఆ తర్వాత ఇండియన్ జియాగ్రఫీ చదువుతారు. ఆ ఇండియన్ జియాగ్రఫీని చదివేటప్పుడు ఆటోమేటిక్గా ఏపీ జియాగ్రఫీ కూడా మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇండియన్ జియాగ్రఫీని, ఏపీ జియాగ్రఫీని రెండింటినీ కూడా ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుంటూ ప్యారలల్గా మనం చదివినట్లయితే రెండింటి మీద పట్టు సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినటువంటి ఈ నేపథ్యంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి భౌగోళికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, సామాజికపరమైనటువంటి సంఘర్షణలు కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏపీ జియాగ్రఫీని ప్రత్యేకంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణంలో చూస్తూ దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇండియన్ జియాగ్రఫీకి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఏపీ జియాగ్రఫీకి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ ఏపీ జియాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించి మనము ఏ అంశాలని అధ్యయనం చేయవలసి ఉంటుంది అనేది మనం ప్రధానం ఒకసారి గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ జియాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఒకసారి గమనిస్తే ఇండియన్ జియాగ్రఫీ లాగే ఏపీ జియాగ్రఫీలో కూడా సిలబస్ కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ అమరిక, ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ అమరిక అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళికపరమైనటువంటి ఉనికి, ఇది ఫస్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ యొక్క క్షేత్రీయ అమరిక మరియు ఉనికి. రెండవది ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు. ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తీర మైదానం కానీ, తూర్పు కనుమలు కానీ, అదేవిధంగా పడమటి పీఠభూమి గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నైసర్గిక స్వరూపాలు. మూడవది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అడవులు, ఆంధ్రప్రదేశ్ అడవులు. ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు లేదా జల వనరులు అంటే నదులు వస్తుంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్ రవాణా, ఆంధ్రప్రదేశ్ జనాభా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, పర్యాటక ప్రదేశాలు వస్తుంది. ఇక్కడ నీటి వనరులు అనే దగ్గర ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ చదివేటప్పుడు ఆటోమేటిక్గా మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులు, వాటిపైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు కూడా మనకి ఇక్కడ తెలుసుకోవాలి.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిశ్రమ గురించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉందో విద్యుత్ రంగం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానంగా మనము ఆంధ్రప్రదేశ్ యొక్క జియాగ్రఫీలో అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ యొక్క క్షేత్రీయ అమరిక మరియు ఉనికి, ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు, ఆంధ్రప్రదేశ్ యొక్క నీటి వనరులు అంటే లేదా నదీ వ్యవస్థ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, అదేవిధంగా శక్తి వనరులు, విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కలు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు మరియు పర్యాటక ప్రదేశాలు. అదేవిధంగా ఇక్కడ అడవుల గురించి చదివేటప్పుడు మనము వారితో పాటు పేర్లలుగా మృత్తికల గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రానికి ఉన్నటువంటి సిలబస్. దీన్ని మనము ప్రధానంగా రీసెంట్ డేటాతో మనం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఆధారంగా చేసుకొని డెమోగ్రఫికల్ చేంజెస్ కానీ, ఫైనాన్షియల్ చేంజెస్ కానీ, అదేవిధంగా పొలిటికల్ చేంజెస్ కానీ, జియోగ్రఫికల్ చేంజెస్ కానీ, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీటిని మనం చదవవలసి ఉంటుంది. రైట్? ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి టాపిక్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ అమరిక మరియు ఉనికిన టాపిక్ ఏదైతే ఉందో, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ అమరిక మరియు ఉనికి ఫస్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ క్షేత్రీయ అమరిక అండ్ ఉనికి. రైట్. ఏంటి క్షేత్రీయ అమరిక ఉనికి అంటే అర్థం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని మనము జియాగ్రఫికల్ పరంగా స్టడీ చేసేటప్పుడు ప్రధానంగా ఒక భూమిపైన ఉన్నటువంటి ఒక ప్రాంతం యొక్క లొకేషన్ని మనం ఏ విధంగా గుర్తిస్తాం, అంటే అది ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, భూగోళానికి సంబంధించి అది ఏ గోళంలో ఉంది, ఉత్తరార్ధ గోళంలో ఉందా, దక్షిణార్ధ గోళంలో ఉందా, తూర్పు గోళంలో ఉందా, పశ్చిమార్ధ గోళంలో ఉందా, అదేవిధంగా ఆ యొక్క సంబంధిత ప్రదేశం యొక్క విస్తీర్ణం ఎంత, దాని యొక్క వైశాల్యం ఎంత, ఇవన్నీ కూడా మనం క్షేత్రీయ అమరిక కిందకు వస్తాయి. సో ఆ విధంగానే మనము ఆంధ్రప్రదేశ్ని, దాని యొక్క క్షేత్రీయ అమరికని, లొకేషన్ని మనము గుర్తించవలసి ఉంటుంది. అవన్నీ వివరాలను తెలుసుకునే ముందు మనం కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. ఆ తర్వాత ఎన్నో పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఒకసారి మనము బ్రీఫ్గా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే, 1953 అక్టోబర్ 1వ తారీఖున కోస్తా ఆంధ్రాలోని 7 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలు కలిపి మొత్తం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది 1953 అక్టోబర్ 1వ తారీఖున. ఈ ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తారీఖున ఎవరి సూచనల మేరకు ఏర్పాటైందంటే, కైలాస్నాథ్ వాంచు కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఏర్పాటైంది. కైలాస్నాథ్ వాంచు కమిటీ యొక్క సిఫార్సుల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటైంది. ఆ తర్వాత మళ్ళీ విశాలాంధ్ర ఉద్యమం ప్రారంభమైన తర్వాత, విశాలాంధ్ర ఉద్యమం ప్రభావం వల్ల 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటైందంటే, దేబర్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని చెప్పేసి మనం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందులో కేవలం 20 జిల్లాలతో మాత్రమే ఇది ఏర్పడిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి.
కేవలం 20 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి కదా, కానీ మొదట్లో మాత్రం 20 జిల్లాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కాలక్రమేణా 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. 1978 ఆగస్టు 15వ తారీఖున రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. 1979 జూన్ 1వ తారీఖున విజయనగరం జిల్లా ఏర్పాటైంది. సో ఆ విధంగా తర్వాత క్రమంలో 20 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తర్వాత క్రమంలో ఎలా మారింది, 23 జిల్లాలుగా మారింది. కాబట్టి 1953లో వాంచు కమిటీ సిఫార్సుల ప్రకారం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. తర్వాత 1956 నవంబర్ 1వ తారీఖున దేబర్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా మారింది. అప్పుడు 20 జిల్లాలతో మాత్రమే ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. మొత్తం 23 జిల్లాలైనాయి. ఆ తర్వాత 1960లో భూభాగాల పరస్పర మార్పిడిలో భాగంగా తమిళనాడుకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సరిహద్దు ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించి కొన్ని పరస్పర భూభాగాల మార్పిడికి సంబంధించి పటాస్కర్ కమిటీ సిఫార్సుల మేరకి 1960లో పటాస్కర్ కమిటీ సిఫారసుల ప్రకారం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుత్తిని తాలూకాలో, చిత్తూరు జిల్లాలోని అంటే తిరుత్తిని తాలూకా ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండేది, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుత్తిని తాలూకాలో చాలా భాగాలు తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులోని తిరువల్లూరు తాలూకాలోని చాలా ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. సో 1960లో పటాస్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని తమిళనాడుకి ఇవ్వడం, తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొంత భూభాగాలు మార్పిడి చేర్పిడి 1960లో జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలవడం, అది తీవ్రస్థాయికి వెళ్ళడం, చివరిగా 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ విభజనగా మనం చెబుతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయానికి 2014లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేవలం 11 జిల్లాలతో మాత్రమే అవశేష ఆంధ్రప్రదేశ్గా విడిపోయిందని చెప్పేసి మనం చెప్తాం. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి, తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారి, చివరికి అవశేష ఆంధ్రప్రదేశ్గా 2014 జూన్ 2వ తారీఖున విడిపోయిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇది ఒక బ్రీఫ్ డిస్కషన్. ఇక్కడ మనకి 3 కమిటీలు ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రం ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పడిందంటే వాంచు కమిటీ సిఫార్సుల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పడిందంటే దేబర్ కమిటీ సిఫార్సుల ప్రకారం. రైట్, చిత్తూరు జిల్లాలోని అదేవిధంగా తిరువల్లూరు జిల్లాలోని పరస్పర భూభాగాల మార్పిడి ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం జరిగిందంటే పటాస్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు విడిపోయిందంటే 2014 జూన్ 2వ తారీఖున విడిపోయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ప్రకాశం జిల్లా ఎప్పుడు ఏర్పడింది, 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1978 ఆగస్టు 15వ తారీఖున రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. అదేవిధంగా 1979 జూన్ 1వ తారీఖున విజయనగరం జిల్లా ఏర్పడింది విషయం గుర్తుపెట్టుకు. ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ. సో మొత్తానికి ఏదైతేనేమి, ప్రజెంట్ మనము 11 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాము. మరి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క క్షేత్రీయ అమరిక ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాదేశిక భూభాగం. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి ఆగ్నేయ భాగంలో ఉంది. ఆగ్నేయ భాగంలో ఉండడం వల్ల ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఆ లెక్కన మనం చూసినప్పుడు ఆగ్నేయ ఆసియా దేశాలైనటువంటి ఏషియన్ దేశాలతో వర్తక వాణిజ్య ఇతర సంబంధాలు మెరుగుపరచుకోవడంలో, సముద్రం ద్వారా వర్తక వాణిజ్యాలు కంటిన్యూ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మక భాగంగా ఉందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక సాధారణంగా భారతదేశం అనేది మనం గమనించినట్లయితే
భూగోళంలో భూగోళ శాస్త్రం మనం చదివేటప్పుడు సాధారణంగా ఇది భూమధ్య రేఖ, ఇది వచ్చేసి దక్షిణార్ధ గోళం, మీకు తెలుసు ఇది దక్షిణార్ధ గోళం, ఇది ఉత్తరార్ధ గోళం, రైట్. ఇకపోతే ఈ 0 డిగ్రీ రేఖాంశానికి ఈ పక్క ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇది పశ్చిమార్ధ గోళం, పడమర భాగం ఇదే విధంగా ఇది పూర్వార్ధ గోళం అని చెప్పేసి మనం పిలుస్తాం. సాధారణంగా మనము భూమిని అక్షాంశాలు రేఖాంశాలుగా విభజించేటప్పుడు భూమధ్య రేఖకి పైన ఉన్నటువంటి భాగం అంతా కూడా ఉత్తరార్ధ గోళంగా మనం చెప్తాం, భూమధ్య రేఖకి కింద ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనము దక్షిణార్ధ గోళం అని చెప్పేసి అంటాం. ఇక మనం రేఖాంశాల పరంగా చూసుకున్నప్పుడు 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పు వైపు ఉన్నటువంటి భాగాన్ని మనం పూర్వార్ధ గోళం అంటాం, ఈ 0 డిగ్రీల రేఖాంశానికి పడమర వైపు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం పశ్చిమార్ధ గోళం అని చెప్పేసి అంటాం. సాధారణంగా భారతదేశం మనము భౌగోళిక అమరిక పరంగా ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, రైట్. ఇక్కడ ఉందంటే దిస్ ఈజ్ భారతదేశం అనేది సాధారణంగా ఉత్తరార్ధ గోళంలో ఉంది, ఉత్తరార్ధ గోళంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది భారతదేశం. సో ఈ విధంగా మనం చూసినప్పుడు అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధ గోళంలో ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అక్షాంశాల పరంగా ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఇక రేఖాంశాల పరంగా భారతదేశం పూర్వార్ధ గోళంలో ఉంది, అంటే 0 డిగ్రీల రేఖాంశానికి అవతల వైపు ఉంది, తూర్పు వైపు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా రేఖాంశాల పరంగా పూర్వార్ధ గోళంలోనే ఉంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్షాంశాల పరంగా, ఆంధ్రప్రదేశ్ అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉందంటే ఏమని చెప్తాం, ఉత్తరార్ధ గోళంలో ఉంది, అంటే భూమధ్య రేఖకి పైన ఉంది. ఉత్తరార్ధ గోళంలో భారతదేశం ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఉత్తరార్ధ గోళంలోనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రేఖాంశాల పరంగా మనం చూసినట్లయితే, రేఖాంశాల పరంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందంటే పూర్వార్ధ గోళంలో ఉంది. ఇవి ఎలా చెప్తామంటే అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా చెప్తుంటాం. ఫస్ట్ మనము అక్షాంశాల పరంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అక్షాంశాల పరంగా ఎక్కడెక్కడ విస్తరించిందంటే 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, నుంచి 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం మ్యాప్. ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ను మనం గీసేటప్పుడు ఎప్పుడు కూడా మనము అక్షాంశాలను గీసేటప్పుడు 0 డిగ్రీల భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఆ భూమధ్య రేఖ నుంచి మొదలు పెట్టాలి. భూమధ్య రేఖ నుంచి పైకి అలా గుర్తుంచుకుంటూ పోవాలి, 0 డిగ్రీ 1 డిగ్రీ 2 డిగ్రీ 30 డిగ్రీ అట్లా గుర్తుంచుకుంటూ పోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భూమధ్య రేఖకి పైన ఎక్కడ 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల మధ్య ఉంది. కాబట్టి ఇక్కడ 0 తర్వాత 1 2 3 ఇలా వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ ఉందంటే పైన ఉంది, అంటే ఉత్తరార్ధ గోళంలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లాలోటువంటి చివరి భాగమైనటువంటి ఈ ప్రాంతం నుంచి 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి, అదేవిధంగా చివరన శ్రీకాకుళం వరకు ఇది చివరి భాగం, ఇక్కడ తాకేటట్టు ఇక్కడ నుంచి పోయేటటువంటి అక్షాంశం ఏదైతే ఉందో ఇది 19 డిగ్రీల 54 నిమిషాల మధ్య విస్తరించి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాల మధ్య విస్తరించిందంటే 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది. సో ఈ 12 19 ఈ అక్షాంశాలు కూడా ఎక్కడ ఉన్నాయి, భూమధ్య రేఖ పైన ఉత్తరార్ధ గోళంలో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఇక రేఖాంశాల పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ వైపు నుంచి గుర్తించుకుంటూ పోవాలి, ఎందుకంటే 0 డిగ్రీల రేఖాంశం ఇది. కాబట్టి ఇక్కడ నుంచి అట్లా తూర్పుకి 1 2 3 అలా గుర్తించుకుంటూ పోవాలి. కాబట్టి మనము 0 డిగ్రీల నుంచి అవతల 1 2 కాడి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ అనంతపూర్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే మొత్తం ఇది 76 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 76 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి ఇటు నుంచి ఇటు గుర్తించాలి. ఇక్కడ చివరన శ్రీకాకుళం వరకు ఇక్కడ మనకి గమనించినట్లయితే 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
కాబట్టి అక్షాంశాల పరంగా కూడా మనము తూర్పు సారీ అక్షాంశాల పరంగా మనము ఉత్తర భాగంలో ఉన్నాం, రేఖాంశాల పరంగా మనం తూర్పు భాగంలో ఉన్నాం. సో ఈ విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో విస్తరించింది, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో విస్తరించి ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయితే ఈ అక్షాంశాలని మనం గమనించినట్లయితే ఏ అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉందనేది మనం గమనించినట్లయితే 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అంటే దగ్గర దగ్గర 7 అక్షాంశాల దూరంలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది ఉత్తర అక్షాంశాల మధ్య. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రేఖాంశాలు మనం గమనించినట్లయితే 76 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి, అదేవిధంగా 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. 76 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశం ఇక్కడ నుంచి ఇటు 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. దగ్గర దగ్గర ఇది ఒక 8 రేఖాంశాలు, ఇటు ఒక అక్షాంశాల పరంగా ఒక 7 అక్షాంశాలు, రేఖాంశాల పరంగా ఒక 8 రేఖాంశాలు మధ్యలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్ అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎక్కడెక్కడ విస్తరించి ఉంది. ఇక అక్షాంశాల పరంగా 7 అక్షాంశాల మధ్యలో, రేఖాంశాల పరంగా దగ్గర దగ్గర ఒక 8 రేఖాంశాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏమిటి? ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనం ఈ యొక్క గ్రిడ్, అక్షాంశాలు రేఖాంశాలు ఏం చేస్తాయి, భూగోళం పైన ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని ఒక గ్రిడ్గా విభజిస్తాయి. ఆ గ్రిడ్ మధ్య ఉన్నటువంటి భాగాన్ని మనము అక్షాంశాల రేఖాంశాల పరంగా తెలియజేస్తాం. సో ఈ విధంగా 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 76 డిగ్రీల 46 నిమిషాల నుంచి 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత విస్తీర్ణం కలిగి ఉందంటే ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడే సమయానికి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొద్ది రోజులకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి 7 మండలాలని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. 7 మండలాలు కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం స్వల్పంగా పెరగడం జరిగింది. 7 మండలాలు కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లకి పెరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయానికి అంటే 2014 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణము లేదా వైశాల్యం ఎంతంటే 1,60,205 చదరపు కిలోమీటర్లు అని చెప్పేసి మనం చెప్పాలి. 1,60,205 చదరపు కిలోమీటర్లు ఉంది. అయితే తర్వాత కాలంలో ఏం చేశారు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కొన్ని ముంపు ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. కాబట్టి పోలవరం ముంపు ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలిపిన తరువాత పోలవరం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎలా పెరిగిందంటే 1,62,760 చదరపు కిలోమీటర్లకి పెరిగింది. 1,62,760 చదరపు కిలోమీటర్లకి పెరిగింది. ఎప్పుడు పెరిగింది, పోలవరం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపిన తరువాత. సో ఈ విధంగా భారతదేశంలో 1,62,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం యొక్క
మొత్తం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 4.96% ఆక్రమించి 8వ స్థానాన్ని కలిగి ఉంది. 8th ప్లేస్. విస్తీర్ణం పరంగా వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నవ స్థానంలో ఉందంటే 8వ స్థానంలో ఉంది. మొత్తం 1,62,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి మొత్తం భారతదేశం యొక్క విస్తీర్ణంలో 4.96% ఆంధ్రప్రదేశ్ భారతదేశ విస్తీర్ణంలో 8th ప్లేస్లో ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 4.95 కోట్ల జనాభాను కలిగి 4.95 కోట్ల జనాభాను కలిగి భారతదేశంలో మొత్తం 4.10% ఆక్రమించి జనాభాని ఆక్రమించి మొత్తం జనాభాలో 10th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మొత్తం 4.95 కోట్ల మంది జనాభాతో మొత్తం భారతదేశం యొక్క జనాభాలో 4.10% 10వ స్థానంలో భారతదేశం ఉంది. సో ఈ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 8వ స్థానం, జనాభాలో 10వ స్థానం, అదేవిధంగా అటవీ విస్తీర్ణంలో 9వ భాగాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం పోలవరం ముంపు మండలాలు కలపక ముందు 1,60,205 చదరపు కిలోమీటర్లు, పోలవరం ముంపు మండలాలు కలిపిన తర్వాత 1,62,760 చదరపు కిలోమీటర్లు. ఈ మొత్తం విస్తీర్ణం దేశంలో 4.96% ఉంది. సో ఈ విస్తీర్ణం పరంగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 8వ ప్లేస్లో ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 4.95 కోట్ల మంది జనాభాతో దేశంలో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా భారతదేశంలో 4.1% ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లకు పెరిగింది అని మనం చెప్పాం. ఈ పెరగడంలో భాగంగా పోలవరం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందని చెప్పేసి మనం చెప్పాం. అయితే పోలవరం నుంచి అంటే పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి ఎన్ని మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు, అవేంటివి, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 7 మండలాలని మన ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అవి వేలూరుపాడు, కూనవరం, చింతూరు, కుక్కనూరు, బోరుగంపాడు, భద్రాచలం అనేటట్టు మొత్తం 7 మండలాలని పోలవరం ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఈ 7 మండలాలలో 5 మండలాలని పూర్తిగా కలిపారు, 2 మండలాలని పాక్షికంగా కలిపారు. పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపబడినటువంటి మండలాలు ఏమంటే బోరుగంపాడు, భద్రాచలం. భద్రాచలం గుడి వచ్చేటటువంటి భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అదేవిధంగా బోరుగంపాడులో కూడా కొన్ని గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. సో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి మండలాలలో భద్రాచలం, బోరుగంపాడు మాత్రమే పాక్షికంగా కలిపారు. మిగతా వేలూరుపాడు కానీ, విఆర్పురం కానీ, కుక్కనూరు కానీ, కూనవరం కానీ, చింతూరు కానీ ఈ 5 మండలాలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందని చెప్పేసి మనం చెప్తుంటాము. చూద్దాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి పోలవరం ముంపు మండలాలు ఏవి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి పోలవరం ముంపు మండలాలు, ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన పోలవరం మొత్తం ఎన్ని మండలాలని విలీనం చేశారంటే మొత్తం 7 మండలాలని విలీనం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈ 7లో పూర్తిగా కలిపినవి 5, పాక్షికంగా కలిపినవి 2. పాక్షికంగా కలిపినవి 2 ఉన్నాయి. ఏంటివి అవి? 1 భద్రాచలం, 2 బోరుగంపాడు. ఈ 2 మండలాలు మాత్రమే
పాక్షికంగా కలపడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కలిపిన మండలాలు వచ్చేసి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అవి వేలూరుపాడు, కుక్కనూరు, వరరామచంద్రాపురం లేదా విఆర్పురం, చింతూరు, కూనవరం. వేలూరుపాడు, కుక్కనూరు, విఆర్పురం అండ్ చింతూరు అండ్ కూనవరం, ఈ ఐదు మండలాలని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలపడం జరిగింది. ఇక భద్రాచలం అండ్ బోర్గంపాటిని మనము పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అయితే పూర్తిగా కలిపినటువంటి ఈ ఐదు మండలాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాలు 324 రెవెన్యూ గ్రామాలు కలిపారు ఈ ఐదు మండలాల నుంచి. అదేవిధంగా 87 గ్రామ పంచాయతీలని ఈ ఐదు మండలాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఏవేవి? వేలూరుపాడు, కుక్కనూరు, విఆర్పురం, చింతూరు, కూనవరం, ఈ ఐదు మండలాల నుంచి మొత్తం 324 రెవెన్యూ గ్రామాలని, అదేవిధంగా 87 గ్రామ పంచాయతీని కలపడం జరిగింది. ఇక భద్రాచలం నుంచి మనం చూసినట్లయితే భద్రాచలం నుంచి 70 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 21 గ్రామ పంచాయతీలను భద్రాచలం నుంచి కలపడం జరిగింది. బూర్గంపాడు నుంచి మొత్తం 6 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 4 గ్రామ పంచాయతీలని కలపడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పోలవరం ముంపు మండలాలలో భాగంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని మీకు తెలుసు. అందులో 5 మండలాలని పూర్తిగా కలిపారు. అవి వచ్చేసి వేలూరుపాడు, కూనవరం, కుక్కనూరు, చింతూరు అండ్ విఆర్పురం, అంటే వరరామచంద్రాపురం. ఈ ఐదింటిని పూర్తిగా కలిపేశారు. ఈ ఐదు మండలాల నుంచి 324 రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా 87 గ్రామ పంచాయతీలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలో కలిపేశారు. ఇకపోతే భద్రాచలంని, బోర్గంపాడు మండలాలని పాక్షికంగా కలిపారు. అంటే కొన్ని గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. భద్రాచలం మండలంలో భద్రాచలం టెంపులు, భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి మిగతా 70 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఇక బోర్గంపాడు నుంచి 6 రెవెన్యూ గ్రామాలు మరియు 4 గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అయితే ఈ మొత్తం 7 మండలాల నుంచి వచ్చినటువంటి ఈ రెవెన్యూ గ్రామాలని మరియు గ్రామ పంచాయతీలని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలిపారంటే తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలో వీటిని కలపడం జరిగింది. కాబట్టి పోలవరం ముంపు మండలాలలో ఏ మండలాలు తూర్పుగోదావరిలో కలిశాయి, ఏ మండలాలు పశ్చిమగోదావరిలో కలిశాయి అని చెప్పేసి మనం చూద్దాం. ఫస్ట్ తూర్పుగోదావరిలో విలీనమైనటువంటి మండలాలు, అదేవిధంగా పశ్చిమ గోదావరిలో విలీనమైనటువంటి మండలాలు ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలవరం ముంపు మండలాలు వెళ్ళిన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరిలో కలిసినటువంటి మండలాలు చింతూరు అనే మండలము, అదేవిధంగా కూనవరము, అదేవిధంగా విఆర్పురము, వరరామచంద్రాపురం, అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి నెల్లిపాక గ్రామం ఎక్కడ కలిసిందంటే లైట్గా తూర్పుగోదావరి జిల్లాలో కలపడం జరిగింది. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి వేలూరుపాడు, కుక్కనూరు లేదా కుక్కునూరు అండ్ బోర్గంపాడు నుంచి వచ్చినటువంటి ఆ గ్రామాలు. సో ఈ మూడు మండలాలని మనము పశ్చిమగోదావరి జిల్లాలో కలపడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, కూనవరం, విఆర్పురం, భద్రాచలం మండలాలను కలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వేలూరుపాడు, కుక్కనూరు మరియు బోర్గంపాడు గ్రామాలని కలపడం జరిగిందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 1,62,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క 7 పోలవరం ముంపు మండలాలు కలిపిన తర్వాత ఇక్కడ తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతం అదనంగా మనకు కలిసి వచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది తూర్పుగోదావరి, ఇది పశ్చిమగోదావరి. పశ్చిమగోదావరిలో కొన్ని గ్రామాలు,
అదేవిధంగా తూర్పుగోదావరిలో కొన్ని గ్రామాలని విలీనం చేయడం జరిగింది. ఇది అదనంగా వచ్చినటువంటి మనకు భాగం. తెలంగాణ విభజన జరిగిన తర్వాత పోలవరం వల్ల ఈ భాగం మనకి అదనంగా వచ్చింది. ఈ భాగంలోనే మొత్తం మనకి ఈ 7 మండలాల యొక్క గ్రామాలు ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. రైట్, ఇది పోలవరం ముంపు మండలాల యొక్క విలీన కార్యక్రమం. ఏ జిల్లాలో ఏమి కలిసాయి, మొత్తం ఎన్ని మండలాలు కలిసాయి, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. ఇది విస్తరణ, ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తరణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తరణలో భాగంగా మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. ఈ 11 జిల్లాలని మనము రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి రాయలసీమ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. రెండు కోస్తాంధ్ర ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం. ఇక్కడ రాయలసీమ ప్రాంతము, కోస్తాంధ్ర ప్రాంతం అని చెప్పేసి రెండు ప్రాంతాలు మనకున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో మనకి 4 జిల్లాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో మనకి 4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి అనంతపురం, రెండు కర్నూలు, మూడు చిత్తూరు, నాలుగు కడప. ఈ 4 జిల్లాలని మనము రాయలసీమ జిల్లాలు అని చెప్పేసి అంటాం. ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురం అతిపెద్ద జిల్లా. రాయలసీమలోని 4 జిల్లాల్లో అనంతపురం పెద్దది, చిత్తూరు చిన్నది. రాయలసీమలోని 4 జిల్లాల్లో అనంతపురం జిల్లా విస్తీర్ణంలో పెద్దది కాగా చిత్తూరు జిల్లా విస్తీర్ణంలో చిన్నదిగా ఉంది. ఇక కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 9 జిల్లాల్లో ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ఇక్కడ ప్రకాశం, నెల్లూరు, ఇవి వస్తాయి. ఈ 9 జిల్లాలని మనము కోస్తాంధ్ర ప్రాంతం అని చెప్పేసి అంటాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు. ఈ 9 జిల్లాలని మనము కోస్తాంధ్ర జిల్లాలని చెప్పేసి మనం అంటుంటాం. ఈ 9 జిల్లాల్లో అతి పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. కోస్తాంధ్ర జిల్లాలకల్లా 9 జిల్లాలకల్లా విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా పెద్దది విస్తీర్ణంలో. చిన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం. కోస్తాంధ్రలో చిన్నది శ్రీకాకుళం. కాబట్టి రాయలసీమలో పెద్దది అనంతపురం, చిన్నది చిత్తూరు. కోస్తాంధ్రలో పెద్దది ప్రకాశం, చిన్నది శ్రీకాకుళం. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నట్లయితే ఈ 11 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 11 జిల్లాలో అతి చిన్న జిల్లా మనం ఒకసారి చూసినట్లయితే అతి పెద్ద జిల్లా వచ్చేసి అనంతపురం ఉంది. అనంతపురం అన్ని జిల్లాల కంటే పెద్ద జిల్లా విస్తీర్ణంలో. దాని తర్వాత కర్నూలు రెండవ అతిపెద్ద జిల్లా, మూడవది ప్రకాశం. కాబట్టి అనంతపురము, కర్నూలు, ప్రకాశము ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మొదటి 3 స్థానంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు. ఇక చిన్న జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం అన్నిటికంటే చిన్నది, దాని తర్వాత విజయనగరం. శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాలు మిగతా జిల్లాల కంటే చిన్నవిగా ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ విధంగా అనంతపురము, కర్నూలు, ప్రకాశం జిల్లాలు టాప్ 3లో ఉన్నాయి పొజిషన్లో. మిగతా శ్రీకాకుళం మరియు విజయనగరం చిన్నవి ఉన్నాయి. సో రాయలసీమ ప్రాంతం మొత్తం మనం చూసినట్లయితే రాయలసీమ ప్రాంతం యొక్క విస్తీర్ణం 67.29 వేల చదరపు కిలోమీటర్లు. రాయలసీమ యొక్క విస్తీర్ణం, కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం మనం చూసినట్లయితే 95.47 వేల చదరపు కిలోమీటర్లుగా ఉంది అని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే రాయలసీమ యొక్క విస్తీర్ణం 67.29 వేల చదరపు కిలోమీటర్లు కాగా, ఇక కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం 95.47 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. రెండు కలుపుకుంటే 1,62,760 కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఇది జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తం 11 జిల్లాలు, 11లో 4 రాయలసీమ జిల్లాలు, 9 కోస్తాంధ్ర జిల్లాలు. వీటిల్లో
అనంతపురం జిల్లా పెద్దది, చిత్తూరు జిల్లా చిన్నది, వీటిల్లో ప్రకాశం జిల్లా పెద్దది, శ్రీకాకుళం చిన్నది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు అనంతపురం, కర్నూలు మరియు ప్రకాశం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లాలు శ్రీకాకుళం మరియు విజయనగరం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ యొక్క విస్తీర్ణం 67,290 చిల్లర చదరపు కిలోమీటర్లు కాగా, ఇక తెలంగాణకు కోస్తాంధ్రకు సంబంధించినటువంటి విస్తీర్ణం మనం చూసినట్లయితే 495 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విస్తీర్ణంలో భాగంగా మనము జిల్లాలు ఇవి చెప్పుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బౌండరీస్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. తూర్పున ఏముంది ఆంధ్రప్రదేశ్కి, పడమర ఏముంది, వాయువ్యంలో ఏముంది, నైరుతి భాగంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దిక్సూచి అనుకుంటే ఇది ఈస్ట్ తూర్పు భాగం, ఇది వెస్ట్ పడమర భాగం, ఇది నార్త్ ఉత్తర భాగం, ఇది సౌత్ దక్షిణ భాగం. రైట్, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. ఇది మీకు తెలుసు. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది తూర్పు భాగం. ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతం ఉంది. ఆంధ్రప్రదేశ్కి తూర్పు భాగంలో ఆగ్నేయ భాగమైన, ఈశాన్య భాగమైన, తూర్పు భాగమైన మొత్తం ఈ పక్క అంతా కూడా బంగాళాఖాతమే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కోస్తాంధ్ర జిల్లాలన్నీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాలు బంగాళాఖాతం ఆనుకుని ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జిల్లాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం దక్షిణం, ఇది సౌత్, దక్షిణంలో చూసినట్లయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి దక్షిణ సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సౌత్లో ఏ రాష్ట్రం ఉందంటే సరిహద్దుగా తమిళనాడు ఉంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి పడమర, ఆంధ్రప్రదేశ్కి పడమర ఏ రాష్ట్రం ఉందంటే కర్ణాటక ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నైరుతి భాగంలో కూడా కర్ణాటక రాష్ట్రమే వస్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్కి పడమర భాగము, అదేవిధంగా నైరుతి భాగము కర్ణాటక ఉందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తర భాగము ఇవి చూస్తే ఇది వాయువ్య భాగం. ఆంధ్రప్రదేశ్కి వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. రైట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఉత్తరంగా ఇక్కడ ఒడిస్సా వస్తుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ వస్తుంది. ఈ రెండు రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతం ఉంది, ఆంధ్రప్రదేశ్కి పడమర కర్ణాటక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, అదేవిధంగా నైరుతి భాగంలో కూడా కర్ణాటక కొద్దిగా విస్తరించి ఉందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. చూడండి ఇక్కడ, కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు. వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రము, వాయువ్యంలో తెలంగాణ రాష్ట్రము. అదేవిధంగా ఇక్కడ ఉత్తర భాగంలో ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, ఉత్తర భాగంలో ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక, ఇవి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి సరిహద్దులుగా ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే ఈ సరిహద్దుల గురించి మనం తెలుసుకునే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా మాత్రమే ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దు లేకుండా ఉందన్నమాట. పూర్తిగా నాలుగు వైపులా కూడా భూభాగాలతో ఆక్రమించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11 జిల్లాల్లో కడప జిల్లా మాత్రమే ఏకైక భూపరివేష్టిత జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక ల్యాండ్ లాక్డ్ భూపరివేష్టిత జిల్లా ఏదంటే కేవలం ఒకే ఒకటి, దట్ ఈజ్ కడప. కడపతో అటు సముద్రం లేదు. తూర్పున కానీ, పడమర కానీ, ఇంకో వైపు కానీ ఏ పక్క కూడా సముద్రం లేదు. కాబట్టి చుట్టుపక్కల ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోవట్లేదు. కాబట్టి ఇది ఏకైక భూపరివేష్టిత జిల్లాగా మనం చెప్పుకుంటున్నాం కడపని. ఇక అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునేది కూడా కడపనే.
అత్యధిక జిల్లాలతో ఎక్కువ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నటువంటి జిల్లా కూడా ఏదంటే కడప జిల్లాగా మనం చెప్పాలి. కడప జిల్లా ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటూ ఉందంటే రైట్ ఇది కడప. కడప జిల్లా ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందంటే చిత్తూరుతో సరిహద్దు పంచుకుంటూ ఉంది, నెల్లూరుతో సరిహద్దు పంచుకుంటుంది, అనంతపురంతో సరిహద్దు పంచుకుంటుంది, కర్నూలుతో సరిహద్దు పంచుకుంటుంది అండ్ ప్రకాశంతో కూడా సరిహద్దు పంచుకుంటుంది. మొత్తం 5 జిల్లాలతో కడప తన యొక్క సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇటువైపు చిత్తూరు జిల్లా, ఇటువైపు అనంతపురం జిల్లా, ఇటువైపు కర్నూలు జిల్లా, ఇటువైపు ప్రకాశం జిల్లా, ఇటువైపు నెల్లూరు జిల్లా, మొత్తం 5 జిల్లాలతో కడప జిల్లా తన యొక్క సరిహద్దును పంచుకుంటూ ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు మనం ఒకసారి గమనిద్దాం. ఏ రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి? రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు, పంచుకునే జిల్లాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఒడిశా రాష్ట్రం ఉంది. ఒడిశా రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిశా రాష్ట్రంతో ఏ జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో ఏవి సరిహద్దును పంచుకుంటున్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిశాతో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉంది శ్రీకాకుళం, శ్రీకాకుళం రైట్, విజయనగరం, ఇదంతా కూడా చూడండి ఇక్కడ ఒకసారి ఇది తెలంగాణ, ఇక్కడ నుంచి ఇదంతా కూడా తెలంగాణ, ఇట్లా వస్తుంది రైట్. ఇక్కడ వచ్చేసి ఛత్తీస్గఢ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇదంతా కూడా ఒడిశా, ఇది ఛత్తీస్గఢ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇదంతా ఒడిశా వస్తుంది, ఇదంతా తెలంగాణ వస్తుంది. కాబట్టి ఒడిశాతో సరిహద్దు పంచుకునే జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం రైట్, తర్వాత విశాఖపట్నం రైట్, తర్వాత తూర్పుగోదావరి. ఈ జిల్లాలన్నీ కూడా ఒడిశాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ జిల్లాలు, ఈ 4 జిల్లాలు ఒడిశా రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఒకే ఒక జిల్లా దట్ ఈస్ పశ్చిమ గోదావరి జిల్లా, లేదా ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఏకైక జిల్లా ఏదంటే దట్ ఈస్ తూర్పుగోదావరి జిల్లా. ఇక మనం గమనించిన స్పష్టంగా ఇది తూర్పుగోదావరి ఇక్కడ. కాబట్టి ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటూ ఉన్నటువంటి ఏకైక జిల్లా ఛత్తీస్గఢ్, తూర్పుగోదావరి. ఇకపోతే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇటు అనంతపురం కానీ రైట్, ఇటు కర్నూలు కానీ, గుంటూరు కానీ, ప్రకాశ్ కృష్ణ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణతో పంచుకుంటున్నాయి, తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఒకటి ప్రకాశం, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, అదేవిధంగా కర్నూలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే లైట్ కర్నూలు జిల్లా కావచ్చు, కర్నూలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు, ఇవన్నీ కూడా తెలంగాణతో పంచుకున్నాయి. ప్రకాశము, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అండ్ కర్నూలు జిల్లా, ఇవన్నీ కూడా మొత్తం 6 జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా తెలంగాణ, ఇదంతా కూడా తెలంగాణ. కాబట్టి ఇక్కడ వరుసగా వచ్చే జిల్లాలు, ఇది కర్నూలు జిల్లా కదా, కాబట్టి కర్నూలు రైట్, ఇదేం జిల్లా, ప్రకాశం, ఇది గుంటూరు రైట్, ఇది తూర్పుగోదావరి, ఇది తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, ఇది వెస్ట్ గోదావరి. ఈ 6 జిల్లాలు వరుసగా తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్నాయి. కర్నూలు, ప్రకాశము, గుంటూరు, కృష్ణ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఈ 6 జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. ఇక కర్ణాటక మనం చూసినట్లయితే ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న జిల్లాలు కర్నూలు మరియు అనంతపురం. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న జిల్లాలు కర్నూలు మరియు అనంతపురం అని చెప్పేసి మనం చెప్తాం. ఇకపోతే తమిళనాడు, తమిళనాడుతో సరిహద్దును పంచుకున్న జిల్లాలు అనంతపురము చిత్తూరు. అనంతపురం అండ్ చిత్తూరు ఇవి తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం తెలంగాణ, తక్కువ జిల్లాలు అంటే ఒకే ఒక్క రాష్ట్రంతో మాత్రమే సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కేవలం తూర్పుగోదావరి జిల్లాతో మాత్రమే సరిహద్దును పంచుకుంటూ ఉంది. అదేవిధంగా అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునేటటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. మొత్తం 6 జిల్లాలతో పంచుకుంటుంది వరుసగా కర్నూలు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటూ ఉంది. రైట్? ఇకపోతే అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏదంటే కడప జిల్లా. ఇక అతి తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏదంటే శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా కేవలం విజయనగరం జిల్లాతో మాత్రమే సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇక్కడ శ్రీకాకుళం, దాని తర్వాత విజయనగరం. కాబట్టి ఒకే ఒక్క జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం. విజయనగరంతో మాత్రమే అది సరిహద్దును పంచుకుంటుంది. ఇక విజయనగరం, ఇది శ్రీకాకుళం, ఇది విజయనగరం. విజయనగరం ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు శ్రీకాకుళం, ఇటు తూర్పుగోదావరితో పంచుకుంటూ ఉంది. ఇక తూర్పుగోదావరి ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు విజయనగరం, ఇటు పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు తూర్పుగోదావరి, ఇటు కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వేటితో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఇటు పశ్చిమ గోదావరి, ఇటు గుంటూరు. గుంటూరు ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే ఎటువైపేమో కృష్ణా జిల్లా, ఎటువైపేమో ప్రకాశం జిల్లా, ఎటువైపేమో కర్నూలు జిల్లాతో సరిహద్దు పంచుకుంటుంది. ఇక అత్యధికంగా జిల్లాలతో సరిహద్దు పంచుకునేది ఏదంటే కడప జిల్లా. మొత్తం 5 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు. అదేవిధంగా రాష్ట్రాలతో పంచుకున్నటువంటి సరిహద్దులు, జిల్లాలు, జిల్లాలకు జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులు, వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సాధారణ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నాలు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నాలు మనం ఒకసారి గమనించినట్లయితే రైట్, ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నం, అధికారిక చిహ్నం పూర్ణకుంభం. పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పత్రిక. ఆంధ్రప్రదేశ్, దాని పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ఛానల్ సప్తగిరి. రైట్? ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష తెలుగు. రైట్? ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి అనే గేయం. దీన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షం వేప చెట్టు, ఆజాడి రిక్త ఇండిక దాని శాస్త్రీయనామం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఫలం పండు మామిడి, మాన్జిఫరా ఇండిక అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పువ్వు లేదా పుష్పం మల్లి, జాజి మల్లెపువ్వు, సారీ మల్లెపువ్వు, మల్లెపువ్వు, మల్లె అంతే, దట్స్ ఆల్. ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పక్షి లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి రామచిలుక. రామచిలుక ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు కృష్ణ జింక. కృష్ణ జింక అని చెప్పేసి మనం చెబుతుంటాం. అయితే ఇంతకుముందు ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పువ్వు కలువ పువ్వు ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు మల్లె పువ్వు పెట్టారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి పాలపిట్ట ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తీసేసి దాని ప్లేస్లో రామచిలుక పెట్టారు. ఇవి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారిక చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని
అమరావతి, ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం పూర్ణకుంభం, ఆంధ్రప్రదేశ్ అధికారిక పత్రిక ఆంధ్రప్రదేశ్ మంత్లీ మ్యాగజైన్, ఆంధ్రప్రదేశ్ అధికారిక ఛానల్ పేరు సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష తెలుగు, రాష్ట్రగీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, వృక్షం వేప చెట్టు, పలం మామిడి, పువ్వు మల్లె, పక్షి రామచిలుక, జంతువు కృష్ణజింక, క్రీడ కబడ్డీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం డాల్ఫిన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం డాల్ఫిన్, ఇవి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నాలుగా ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, విస్తరణ, క్షేత్రీయ అమరిక, సరిహద్దులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం మీద అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లు. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే, భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా ఎంత, అంటే 4.96% అని చెప్పాలి. లేదా భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందన్నప్పుడు 8వ స్థానంలో ఉందని చెప్పేసి అనాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత అన్నప్పుడు 4.95 కోట్లు అని చెప్పాలి. భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వాటా ఎంత అన్నప్పుడు 4.10% అని చెప్పాలి. ఇది 10వ స్థానంలో ఉంది జనాభాలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ అటవీ నివేదికలో దేశంలో 9వ స్థానంలో ఉందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకున్న రాష్ట్రాలు అన్నప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏదంటే అనంతపురం, తర్వాత కర్నూలు, తర్వాత ప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా అన్నప్పుడు శ్రీకాకుళం మరియు విజయనగరం పేరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా ఏదంటే కడపనాలి, 5 జిల్లాలతో పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్నది ఏదన్నప్పుడు శ్రీకాకుళం అనాలి, అది విజయనగరంతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకున్న రాష్ట్రం ఏదన్నప్పుడు తెలంగాణ అనాలి, ఇది 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ జిల్లాలతో అంటే ఒకే ఒక జిల్లాతో సరిహద్దును పంచుకునేది ఏదన్నప్పుడు ఛత్తీస్గఢ్ అనాలి, అది కేవలం తూర్పుగోదావరితో మాత్రమే సరిహద్దును పంచుకుంటుందని చెప్పేసి మనం చెప్పాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొట్టమొదటి లెసన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, విస్తరణ, సరిహద్దులు ఇవి తెలుసుకున్న తర్వాత ఏపీ జియోగ్రఫీలో మనకున్న రెండవ అంశం ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు. సాధారణంగా మనము నైసర్గిక స్వరూపం అంటే ఏం చెప్తామంటే, ఏదైనా ఒక భౌగోళికమైనటువంటి మార్పును లేదా ఒక భౌగోళికపరమైనటువంటి ఉన్నతిని లేదా తేడాను మనము లేదా అమరికను ఒక భౌగోళికపరమైనటువంటి ఒక అమరికను మనము సాధారణంగా నైసర్గిక స్వరూపం అని చెప్పేసి అంటాం. ఈ నైసర్గిక స్వరూపం అనే దాంట్లో మనకు చాలా అంశాలు వస్తాయి. ముఖ్యంగా ప్రధాన భూస్వరూపాలైనటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, గడ్డి భూములు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో అనేది మనం తెలుసుకోవడానికి నైసర్గిక స్వరూపం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నైసర్గిక స్వరూపం అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తీర మైదానము లేదా కొండలు లేదా పర్వతాలు లేదా పీఠభూములు లేదా మైదానాలు వీటి గురించి తెలియజేసేదాన్ని మనము నైసర్గిక స్వరూప శాస్త్రం అని చెప్పేసి అంటాము. ఆంధ్రప్రదేశ్లో కూడా సాధారణంగా ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకవైపు కొంత భాగమేమో దక్కన్ పీఠభూమిలో కలిసి ఉంది, కొంత భాగమేమో సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉంది, ఇంకో ప్రాంతమేమో దక్కన్ పీఠభూమికి ఇటు సముద్ర తీర ప్రాంతానికి మధ్యలో ఒక రకమైనటువంటి భూభాగం ఉంది. సో ఈ లెక్క మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నైసర్గిక స్వరూపాన్ని మనము 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే, 1 పడమటి పీఠభూమి, పడమటి పీఠభూమి. 2 వచ్చేసి తూర్పు కనుమలు. 2 ఈస్టర్న్ గాడ్స్, తూర్పు కనుమలు 2 నైసర్గిక స్వరూపం. ఇక 3 నైసర్గిక స్వరూపం ఏంటంటే తీర మైదానము. సో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 3
నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి. ఒకటేమో పడమటి పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమి లేదా అందులో అంతర్భాగం అయినటువంటి తెలంగాణ పీఠభూమి కావచ్చు, మైసూరు పీఠభూమి కావచ్చు, కర్ణాటక పీఠభూమి కావచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని మనం మూడు ప్రధాన నైసర్గిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. సముద్ర తీర ప్రాంతానికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించినటువంటి యొక్క ప్రాంతాన్ని మనము తీర మైదానం అని, తీర మైదానానికి పశ్చిమ వైపున అక్కడక్కడ విచ్ఛిన్నమైపోయినటువంటి, విచ్ఛిన్నం అంటే అక్కడక్కడ ఖండితాలుగా విభజించబడినటువంటి కొండలని మనము తూర్పు కనుమలు అని చెప్పేసి అంటాము. తూర్పు కనుమలకి పైవైపున అంటే పడమర వైపున ఎత్తుగా ఉన్నటువంటి యొక్క భూభాగాన్ని మనము పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం అంటాము. సో దిస్ ఈజ్ తీర ప్రాంతము లేదా తీర మైదానము, రైట్? తీర మైదానానికి పశ్చిమంగా ఉండేది ఇవి తూర్పు కనుమలు, అక్కడక్కడ ఖండించబడి ఉన్నాయి చూడండి. అంతే, అంతా కూడా అవిచ్ఛిన్నంగా ఏమీ లేవు. తూర్పు కనుమలు అన్నీ కూడా అవిచ్ఛిన్నంగా లేవు, అక్కడక్కడ ఖండించబడి ఉన్నాయి. కాబట్టి వీటిని మనము ఏమంటాం? తూర్పు కనుమలు అని చెప్పి అంటాం. తూర్పు కనుమలు అని పిలుస్తాం. తూర్పు కనుమలకి పైభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్ని మనము పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తాము. పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తాం. సో వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది పడమటి పీఠభూమి. అందులో నెంబర్ వన్ పడమటి పీఠభూమి, రైట్? పడమటి పీఠభూమి అనేది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భూభాగం అంతా కూడా దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమిలో అంతర్భాగంగా ఉంది. ద్వీపకల్ప పీఠభూమి అనేది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి దక్షిణంగా విస్తరించినటువంటి ఒక పురాతనమైనటువంటి, అత్యంత పురాతనమైనటువంటి ఒక ఎత్తైనటువంటి భూభాగాన్ని మనము ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాము. దాన్ని దక్షిణ భాగంలో మనము దక్కన్ పీఠభూమి అని చెప్పేసి అంటాము. ఆ దక్కన్ పీఠభూమిని తెలంగాణలో తెలంగాణ పీఠభూమి అని, కర్ణాటకలో మైసూరు పీఠభూమి అని, తమిళనాడులో తమిళనాడు పీఠభూమి అని చెప్పేసి మనం ఆ పేర్లతో పిలుస్తాం. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అనంతపూర్ జిల్లా భాగం కానీ, కర్నూలు భాగం కానివ్వండి, అదేవిధంగా గుంటూరు భాగం కానివ్వండి, కొద్దిగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే పీఠభూమి ప్రాంతంలోనే ఉన్నాయి. వాటిని మనం సాధారణంగా పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాము. ఏమని పిలుస్తున్నాం? పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. పడమటి పీఠభూమి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అనంతపురము, కర్నూలు, కడప, చిత్తూరు నుంచి గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఈ జిల్లాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే పడమటి పీఠభూమిలోనే ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇక్కడ ప్రధానంగా ఎటువంటి శిలలు ఉంటాయంటే ఇవన్నీ కూడా గుట్టలతో ఉన్నటువంటి నిర్మాణాలు, గ్రానైట్, క్వార్ట్జ్, అదేవిధంగా అతి పురాతనమైనటువంటి ఆర్కియాన్, నీస్, శిస్ట్ వంటి శిలలతో ఈ యొక్క భూభాగం అంతా చాలా గట్టిగా ఉందని చెప్పేసి మనం చెప్తుంటాం. దీంట్లో ప్రధానంగా ఉండేటటువంటి శిలలు ఏంటంటే ధార్వార్ శిలలు, ధార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, రాజమండ్రి శిలలు అండ్ దక్కన్ నాపలు అండ్ దక్కన్ నాతలు అని చెప్పేసి మనం చెప్తుంటాము. సో ఈ పడమటి పీఠభూమి భాగం అంతా కూడా ప్రధానంగా రాయలసీమ మొత్తం కూడా, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ప్రధానంగా, రాయలసీమలోని ఎక్కువ భాగం అంతా కూడా ఈ దక్కన్ పీఠభూమి లేదా పడమటి పీఠభూమిలో ఉంది. సో ఇవన్నీ కూడా తెలంగాణ పీఠభూమి కానీ, మైసూరు పీఠభూమి కానీ ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూమిలోనే అంతర్భాగాలు, దక్కన్ పీఠభూమిలోనే అంతర్భాగాలు. కాబట్టి వీటిని మనం సాధారణంగా దక్కన పీఠం అని పిలవచ్చు, లేదా పడమటి పీఠభూమి అని పిలవచ్చు, లేదా తెలంగాణ పీఠభూమి, మైసూరు పీఠభూమి అని చెప్పేసి మనం పిలవచ్చు. సో వాటి మేబీ మొత్తానికి అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, ముఖ్యంగా కడప కానీ, నంద్యాల ప్రాంతం కానివ్వండి, గుంటూరు ప్రాంతం కానివ్వండి, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పడమటి పీఠభూముల అంతర్భాగంగానే ఉన్నాయి. ఇక్కడ అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలలైనటువంటి ఆర్కియాన్ శిల కానీ, నీషు శిల కానీ, సిస్ట్ శిల కానీ, గ్రానైట్ శిలలు కానీ, క్వార్జ్ శిలలు కానీ, ఇలాంటి అత్యంత కఠినమైనటువంటి శిలలతో ఇది ఏర్పడి ఉందని చెప్పేసి మనం చెప్తూ ఉండొచ్చు. భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి నైసర్గిక స్వరూపం ఏదంటే మన ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి మనం చెప్తుంటాం. అయితే ఈ పడమటి పీఠభూమి మొత్తం కూడా
నాలుగు ఐదు రకాల శిలలు మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ధార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, రాజమండ్రి శిలలు, దక్కన్ నాపల్ని చెప్పేసి మనకు ఐదు రకాలు కనిపిస్తాయి. వీటల్లో ధార్వార్ శిలలు అనేవి కర్ణాటకలో ఉన్నటువంటి ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు ప్రాంతం వరకు అక్కడక్కడ విస్తరించినటువంటి యొక్క శిలల్ని మనము ధార్వార్ శిలలు చెప్పేసి అంటాము. ఇవి అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలల వల్ల ఈ ధార్వార్ శిలలు ఏర్పడ్డాయి. ఇవి ప్రధానంగా కర్ణాటకలోని ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దు వరకు ఇవి అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఇవి అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలల వల్ల ధార్వార్ శిలలు ఏర్పడ్డాయి. ఇక కడప శిలలు ఏంటంటే ఈ ధార్వార్ శిలల్లోనే ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి ఇనుము కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, అలాంటి ముఖ్యమైనటువంటి శిలలు ఇక్కడ లభ్యమవుతున్నాయి ధార్వార్ శిలలో. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోటువంటి చిగురుకొంట ప్రాంతం బంగారుగండలకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్తుంటాము. అదేవిధంగా అనంతపురంలోని వజ్రకొత్తూరు, ఇది వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇవన్నీ కూడా ధార్వార్ శిలల్లో ఉన్నాయని చెప్పేసి మనం చెబుతుంటాం. తర్వాత కడప శిలలు, ఈ ధార్వార్ శిలలే క్రమేపీకరణ వికోశీకరణ చెందడం వల్ల అలా క్రమక్షయం అయిపోయి చివరిగా ఏర్పడినటువంటి శిలల్ని మనము కడప శిలలు అని చెప్పేసి అంటాం. ఈ కడప శిలల్లో ముఖ్యంగా ఇటువంటి శుద్ధరాయి కానీ, సున్నపురాలు కానీ ఇలాంటివన్నీ కూడా కడప శిలల కిందకు వస్తాయి. ఇవి ఎక్కువగా కడప జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కడపలో విస్తరించున్నాయన్నమాట. కర్నూలు శిలలు వచ్చేసి కర్నూలు ప్రాంతంలో విస్తరించున్నాయి. ఇవి ప్రధానంగా నాపరాళ్ళుగా ప్రసిద్ధి చెందాయి, బండరాళ్ళుగా ప్రసిద్ధి చెందాయి. ఇక రాజమండ్రి శిలలు వచ్చేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఆ ప్రాంతంలో ఇవి విస్తరించున్నాయి. సముద్రము ముందుకొచ్చినప్పుడు, సముద్రం యొక్క అలల వల్ల లేదా సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ సముద్రం యొక్క ఘర్షణ వల్ల ఏర్పడినటువంటి శిలల్ని మనం సాధారణంగా రాజమండ్రి శిలలు అని చెప్పేసి అంటాం. ఇకపోతే దక్కన్ నాపలు, ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాలలో ఒకప్పుడు అగ్నిపర్వతాలు భారీగా ఉండేవి. ఆ చాలా ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి లావా పొరలు పొరలుగా పేరుకోపోవడం వల్ల ఏర్పడినటువంటి శిలల్ని మనము దక్కన్ నాపలు అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో విస్తరించున్నాయి. అంటే రాయలసీమ యొక్క వాయువ్య భాగం కానివ్వండి లేదా ఉత్తర భాగం కానివ్వండి, ఈ కోస్తాంధ్ర ప్రాంతం యొక్క పశ్చిమ భాగం అంతా కూడా ఈ దక్కన్ నాపలు విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. ఇది పడమటి పీఠభూమికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇక్కడ రెండవది ఏంటంటే తూర్పు కనుమలు. తూర్పు కనుమలు అనేవి ఎక్కడున్నాయి? దక్కన్ పీఠభూమి లేదా పడమటి పీఠభూమికి తీర ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి వీటిని మనం ఏమంటామంటే తూర్పు కనుమలు అని చెప్పేసి అంటాం. తూర్పు కనుమలు అనేవి చిన్న చిన్న కొండలు, గుట్టలతో ఏర్పడినటువంటి ఒక భౌగోళిక నైసర్గిక స్వరూపం అని చెప్పేసి అంటుంటాం. అయితే ఈ తూర్పు కనుమలు అనేవి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్నాయి. కాకపోతే ఇవి అన్ని జిల్లాలు కూడా అక్కడక్కడ కొండల రూపంలో, గుట్టల రూపంలో విస్తరించున్నాయి. కాకపోతే ఇవి ఒక క్రమపద్ధతిలో విచ్ఛిన్నమైనటువంటి కొండల వరుస, అంటే ఇవి అవిచ్ఛిన్నంగా లేవు. కానీ భారతదేశంలో పడమర వైపు చూసినప్పుడు పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి పర్వత శ్రేణులు అవి. అవి అంటే ఎక్కడ కూడా ఖండితం కాకుండా అటు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు మొత్తం అవి అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి కొండలు పశ్చిమ కనుమలు. కానీ తూర్పు కనుమలు అలా కాదు. తూర్పు కనుమలు అక్కడక్కడ నదుల చేత ఖండించబడి అక్కడక్కడ వరుసలను కోల్పోయి విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. కాబట్టి తూర్పు కనుమలు విచ్ఛిన్నమైనటువంటి వరుసలు. పశ్చిమ కనుమలతో పోల్చుకుంటే పశ్చిమ కనుమలు ఎక్కడున్నాయి మనకి? అరేబియా సముద్రం, అదేవిధంగా పశ్చిమ తీరానికి అవతల, పశ్చిమ తీరానికి పైభాగంలో మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి. అంటే దక్కన్ పీఠభూమికి పశ్చిమ తీరానికి మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని పశ్చిమ కనుమలు అంటాం. అవి భారతదేశానికి సంబంధించినవి. ఈ పశ్చిమ కనుమలు మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు విస్తరించున్నాయి. అవి ఎక్కడ కూడా ఖండించబడకుండా వరుసగా అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు చాలా దట్టంగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. కానీ తూర్పు కనుమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు అనేవి పశ్చిమ కనుమలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఎత్తులో కలిగి ఉన్నాయి. ఇవన్నీ పశ్చిమ కనుమల్లాగా అవిచ్ఛిన్నమైనవి కావు. విచ్ఛిన్నమైనవి అంటే అక్కడక్కడ ఖండితమై ఉన్నాయి. ఒకచోట కొన్ని కొండలుంటే మళ్ళీ కొద్దిగా గ్యాప్ వస్తుంది, అక్కడ ఒక లోయ ప్రాంతమో ఒక మైదాన ప్రాంతమో ఉంటుంది. మళ్ళీ కొండ వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొండలు ఉంటాయి. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత, కొంత ఖాళీ ప్రదేశం తర్వాత మళ్ళీ కొన్ని కొండలు ఉంటాయి. ఈ విధంగా అక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు లేదా గుట్టల యొక్క సమూహాన్ని మనం తూర్పు కనుమలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇవి దాదాపు అన్ని జిల్లాలు కూడా విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. శ్రీకాకుళంలో ఉన్నటువంటి మహేంద్రగిరులు కానించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శేషాచలం కొండల వరకు ఇవి అక్కడక్కడ విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ఈ తూర్పు కనుమల్లో
ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అవి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పు కనుమలని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. శ్రీకాకుళం జిల్లాలో వాటిని మనం ప్రధానంగా మహేంద్ర కొండలు లేదా మహేంద్ర గిరులు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర గిరులు అని చెప్పేసి పిలుస్తాం. విశాఖ జిల్లాలో వాటిని మనము సింహాచలం కొండలు అని చెప్పేసి, యారాడ కొండలు అని చెప్పేసి, డాల్ఫిన్నోస్ కొండలు అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తాం. మరి ఈ యొక్క తూర్పు కనుమలకు సంబంధించి వివిధ జిల్లాలో ఉన్నటువంటి కొండలకు సంబంధించిన పేర్లు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యొక్క తూర్పు కనుమల్ని మనం ఏమంటామంటే మహేంద్రగిరులు అని చెప్పేసి అంటాం. మహేంద్రగిరులు అని చెప్పేసి అంటాం. శ్రీకాకుళం తర్వాత ఈ మహేంద్రగిరుల్లో అతిపెద్దవి మహేంద్రగిరి, శ్రీకాకుళం తర్వాత విజయనగరం. విజయనగరంలో ఉన్నటువంటి కొండల్ని మనము మహేంద్రగిరులు అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. ప్రత్యేకించి ఇక్కడ ఏమి లేవు. తర్వాత విశాఖపట్నం మనం గమనించినట్లయితే, విశాఖపట్నంలో ఉండేటటువంటి కొండల్ని మనము యారాడ కొండలు, బాలకొండలు, సింహగిరి కొండలు లేదా సింహాచలం కొండలు, డాల్ఫిన్నోస్ కొండలు ఇవి విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా మనం చూసినట్లయితే, తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొండల్ని సాధారణంగా మనం చాలా పాపులర్ పేర్లు పిలుస్తుంటాం. వాటిని మనము పాపి కొండలు అని చెప్పేసి మనం పిలుస్తుంటాం, లేదా ధూమ కొండలు అని చెప్పేసి కూడా మనం పిలుస్తున్నాం. పాపి కొండలు, ధూమ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇకపోతే కృష్ణా జిల్లాలో చాలా రకాలైనటువంటి కొండలు ఉన్నాయి తూర్పు కనుమలు. వీటిని వచ్చేసి కొండపల్లి కొండలు, కొండపల్లి కొండలు, అదేవిధంగా సీతానగరం కొండలు, సీతానగరం కొండలు, అదేవిధంగా మొగల్ రాజపురం కొండలు. ఈ మూడు రకాల కొండలు మనకి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొగల్ రాజపురం కొండలు. అయితే విజయవాడ దగ్గర ఉన్నటువంటి యొక్క సీతానగరం కొండల్ని కృష్ణానది చీల్చుకుంటూ ప్రవహిస్తుంది విజయవాడ దగ్గర అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే గుంటూరులో కూడా చాలా రకాల పేర్లతో మనం వీటిని పిలుస్తున్నాం. గుంటూరు జిల్లాలో అయితే వీటిని మనము కొండవీటి కొండలు, కోటప్ప కొండ, నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండలు, గనికొండలు, మంగళగిరి కొండలు, వినుకొండ, అదేవిధంగా చీమకుర్తి కొండలు, ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే ప్రకాశం జిల్లాలో మనం చూసినట్లయితే చీమకుర్తి కొండలు ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక కర్నూలు జిల్లాలో మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు బాగా ఫేమస్ ఉంటుంది. ఇక కడపలో చూసినట్లయితే వెలికొండలు, పాలకొండలు ఇవన్నీ కూడా మనకి కడపలో కనిపిస్తుంటాయి. నెల్లూరు ఎర్రమల్లకొండలు, వెలికొండలు ఇవి నెల్లూరులో కనిపిస్తాయి. చిత్తూరులో వచ్చేసి శేషాచలం కొండలు, అదేవిధంగా హార్స్లీ హిల్స్, అదేవిధంగా ఆవులపల్లి కొండలు ఇవి చిత్తూరులో కనిపిస్తాయి. ఇక అనంతపురంలో మనం చూసినట్లయితే మడకశిర కొండలు, మల్లప్ప కొండలు, పెనుకొండలు ఇవి అనంతపురంలో కనిపిస్తాయి. ఇక
కర్నూలులో వచ్చేసి నల్లమల కొండలు, ప్రకాశంలో వచ్చేసి మనకు ప్రధానంగా చీమకుర్తి కొండలు అనేసి మనకు చెప్తుంటాయి. సో ఈ కొండల మీద కూడా ఒక్కోసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు ఫేమస్. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యొక్క మనని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండల్ని మనము నల్లమల్ల కొండలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ నల్లమల్ల కొండలోనే ప్రసిద్ధమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉందని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇక చిత్తూరు జిల్లాలో వచ్చేసి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ప్రసిద్ధమైనటువంటి శేషాచలం కొండలు ఉన్నాయి. ఈ శేషాచలం కొండలోనే ప్రసిద్ధమైనటువంటి తిరుమల క్షేత్రం కూడా అక్కడ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మదనపల్లిలో వచ్చేసి హార్స్లీ హిల్స్ ఉన్నాయి. ఈ హార్స్లీ హిల్స్ని మనం ఏనుగు మల్లమ్మ కొండలు అని చెప్పేసి అంటాం. ఈ ఏనుగు మల్లమ్మ కొండలు లేదా హార్స్లీ హిల్స్ అనేవి ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం, రైట్? తర్వాత చిత్తూరు జిల్లాలోనే హార్స్లీ హిల్సు, శేషాచలం కొండలతో పాటు ఆవులపల్లి కొండలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి మనం చెబుతుంటాం. ఇక కడప జిల్లాలో వచ్చేసి వెలికొండలు, పాలకొండలు, ఎర్రమల్ల కొండలు ఉన్నాయి. నెల్లూరులో కూడా అదే కొండలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో కూడా ఎర్రమల్ల కొండలు ఉన్నాయి, వెలికొండలు ఉన్నాయి, పాలకొండలు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో వచ్చేసి మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో వచ్చేసి చాలా ఫేమస్ అయినటువంటి కొండలు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. గుంటూరు జిల్లాలో వచ్చేసి కొండవేటి కొండ, కోటప్ప కొండ, అదేవిధంగా నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండలు, గనికొండలు, అదేవిధంగా మంగళగిరి కొండలు, వీణుకొండ, ఇదంతా కూడా గుంటూరు జిల్లాలో మనకు వస్తుంటాయి. మంగళగిరి కొండలు కావచ్చు, కోటప్ప కొండ కావచ్చు, కోటిపల్లి కొండలు కావచ్చు, గనికొండలు కావచ్చు, బెల్లంపల్లి కొండలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుంటూరు జిల్లాలో కనిపిస్తుంటాయి. ఇక కృష్ణా జిల్లాలో వచ్చేసి కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, అదేవిధంగా మొగలరాజపురం మనకి కృష్ణా జిల్లాలో కనిపిస్తాయి. ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చేసి పాపి కొండలు బాగా ఫేమస్. పాపి కొండలు మనకి ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తుంటాయి. ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో వచ్చేసి యారాడు కొండలు, డాల్ఫిన్స్ కొండలు, రైట్, అదేవిధంగా సింహాచలం కొండలు, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ప్రధానంగా మనకి మహేంద్రగిరులు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఈ తూర్పు కనుమల్లో ఇలాగ అనేక రకాల కొండలు ఉన్నప్పటికీ ఈ తూర్పు కనుమల్లో ఎత్తినటువంటి శిఖరం వచ్చేసి జిందగడ. ఈ జిందగడ పర్వతం వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో అరకు వ్యాలీ దగ్గర ఉంది. 1690 మీటర్లు దానికి ఎత్తుంది. రెండవ అత్యంత ఎత్తినటువంటి శిఖరం ఏదంటే అరమ శిఖరం. ఇది కూడా విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉంది. ఇది 1680 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇక మూడవ శిఖరం వచ్చేసి మహేంద్రగిరి కొండ. ఇది 1501 మీటర్లు ఉంది. ఇది విశాఖపట్నం, సారీ, ఒడిశా రాష్ట్రంలో వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పెట్టిది తూర్పు కనుమల్లో. అంటే వీటల్లో ఎత్తైనటువంటి కొండలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ ఉన్నాయి. శ్రీ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి కొండలు, రెండు కొండలు ఎక్కడే ఉన్నాయి, విశాఖపట్నంలోనే ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తర్వాత ఉన్నటువంటి విశాఖపట్నంలోనే తూర్పు కనుమలు ఉంటుంది. రెండు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిందగడ కొండ పర్వతం. దీని ఎత్తు 1690 మీటర్లు. చాలా ఇంపార్టెంట్. రెండవ ఎత్తైనటువంటి కొండ ఏదంటే అరోమా కొండ. అరోమా కొండ యొక్క ఎత్తు ఎంతంటే 1680 మీటర్లు. ఇక మూడవ ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే మహేంద్రగిరి కొండ. ఈ మహేంద్రగిరి కొండ వచ్చేసి 1601 మీటర్లు ఎత్తుంది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ రాదు. జిందగడ ఏమో విశాఖపట్నం జిల్లాలో అరకు లోయ దగ్గరలో ఉంది, 1690 మీటర్ల ఎత్తు. అరోమో కొండ ఏమో విశాఖపట్నంలో ఉన్నటువంటి చింతపల్లి మండలంలో ఉంది. ఇది 1680 మీటర్లు. దిస్ ఈజ్ జిందగడ, విశాఖపట్నం జిల్లాలో ఉంది, 1690 మీటర్లు. ఇది అరోమో కొండ యొక్క ఎత్తు 1680 మీటర్లు. రెండు కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి కొండలు ఏవి? ఒకటి జిందగడ 1690 మీటర్లు, రెండు అరోమా 1680 మీటర్లు. ఈ రెండు కూడా విశాఖపట్నం జిల్లాలోనూ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది జతపరిచేటప్పుడు అడుగుతారు జిల్లా పేరు, కొండ పేరు. ఉదాహరణకి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నము, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఒక పక్క ఇచ్చి ఇంకొక పక్క యారాడు కొండలు, ఇంకొక పక్క సీతానగరం కొండలు, ఇంకొక పక్క కోటప్ప కొండ, ఇంకొక పక్క వచ్చేసి మార్కాపురం కొండలు అని ఇస్తారు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి, శ్రీకాకుళం, విజయనగరంలో మహేంద్రగిరి కొండలు, విశాఖపట్నంలో యారాడు కొండలు, బాలకొండలు,
సింహాచలం కొండలు, డాల్ఫిన్నోస్ కొండలు. తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో పాపి కొండలు మరియు ధూమ కొండలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొగలరాజపురం కొండలు. ఇక్కడ సీతానగరం కొండ అనేది ఎక్కడ ఉందంటే విజయవాడ దగ్గర ఉంది. విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఈ సీతానగరం కొండను చీల్చుకుంటూ కృష్ణా నది ప్రవహించుకుంటూ వస్తుంది. గుంటూరు జిల్లాలో కొండవీటు కొండలు, కోటప్ప కొండ, నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండ, గనికొండ, మంగళగిరి కొండ, వినికొండ, చీమకుర్తి కొండలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు అక్కడ ఉన్నాయి. కర్నూలులో వచ్చేసి నల్లమల కొండలు ఉన్నాయి. అక్కడ ప్రసిద్ధమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది. కడపలో వచ్చేసి వెలికొండలు లేదా పాలకొండలు ఉన్నాయి. రైట్, ఇక్కడ లంకమల్ల అభయారణ్యం ఇక్కడ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఎర్రమల కొండలు, వెలికొండలు ఉన్నాయి. రైట్, ఇక చిత్తూరులో వచ్చేసి శేషాచలం కొండలు, హార్స్లీ హిల్స్, వీటిని మనం ఏనుగు మల్లమ్మ కొండలు అంటాం. అదేవిధంగా ఆవులపల్లి కొండలు. హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ వేసవి విడిది కేంద్రం. అనంతపురం వచ్చేసి మడకశిర కొండలు, మల్లప్ప కొండ అండ్ పెనుగొండ. ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలటువంటి తూర్పు కనుమలకు ఉన్నటువంటి పేరు. వీటిని మనం తూర్పు కనుమలు అంటాం. అంటే చిన్న చిన్న కొండలు లేదా గుట్టలు. వీటికి రకరకాల జిల్లాల్లో రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇక పడమటి పీఠభూమి తూర్పు కనుమలు అయిపోయిన తర్వాత ఉండేది మనకు ఉన్నది తీర మైదానం. తీర మైదానం అనేది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల పొడవుని ఇది విస్తరించి ఉంది. ఇది కేవలం 9 కోస్తా జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ తీర మైదానం అనేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తక్కువ వెడల్పుతో ఉంది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా చాలా తక్కువ వెడలతో ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాలు మాత్రం ఈ తీర మైదానం చాలా వెడల్పుగా ఉందన్నమాట. మొత్తం ఇది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల పొడవున ఉంది. భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చెప్తాం. మొదటి రాష్ట్రం గుజరాత్ కాగా, రెండవ రాష్ట్రం 974 కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఈ తీరరేఖ పొడవు శ్రీకాకుళంలో 200 కిలోమీటర్ల పొడవు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం అని చెప్పాలి, 200 కిలోమీటర్లు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో చాలా తక్కువ పొడవు ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో అది కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. రైట్, ఈ తీర మైదానాలు చాలా తక్కువ వెడల్పులు ఉన్నాయన్నమాట. ఈ తీర మైదానాలను ఆనుకొని ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని రకాల బీచ్లు కూడా ఉన్నాయి. ఈ బీచ్లు ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగం ద్వారా ఎంతో కొంత డబ్బుల్ని, ఆదాయంని రాష్ట్ర ఖజానాకు అందిస్తున్నాయని చెప్పేసి మనం చెబుతుంటాం.